దేవుని స్తోత్రం. హల్లెలూయ. అనుదిన వాక్య భాగాన్ని స్వాగతం. ఆది కాండం నుంచి 9:7 చదువుకుని ముందు సాగుదాం. మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమ తండ్రి, మీ మహా కనికను బట్టి, కృపను బట్టి దేవా, మీ మహా ఉగ్రత, మహా ప్రచండమైన కోపం మారాల మీద మీరు ప్రదర్శించిన తర్వాత, భూభండలను అంతా కూడా నీటముంచిన తర్వాత, ఒక నోహ కుటుంబం మాత్రమే నీతిమంతులుగా ఎంచి వారిని రక్షించావు. 8 మంది, 1 కుమారులు, 1 కోడళ్ళు, 1 భార్యాభర్తలు తప్ప మిగతా సృష్టి అంతటిని ఆయన మానవ జాతిని అంతా సమూల నాశనం చేసిన తర్వాత వారికి మీరు వర్షాన్ని ఆపుచేసి వారికి మీరు భూమి మీద ఫలించడానికి ఒక నీతిమంతుని కుటుంబం ద్వారా మేము వచ్చాం. ఇప్పుడున్న ఈ లోకం అంతా ముందు ఫలించాలి, తర్వాత అభివృద్ధి పొందాలి, తర్వాత విస్తరించి భూమిని నిండించాలి. ఈ ప్రణాళికలో మా మీద మీరు ఆశ పెట్టుకొని ఈ ఆఖరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మమ్మల్ని రక్షిస్తున్నారు. అయితే మీరు ఫలించాలని వారికి మనస్సాక్షిగా ఇచ్చారు. ఫలించాలని దేవా మరి యుగ యుగాల నుంచి ఎదురు చూసుకుంటూ వచ్చారు. ధర్మశాస్త్రం ఇచ్చారు, ప్రవక్తలను ఇచ్చారు, కుమారుని ఇచ్చారు, కుమారునికి నాయన వారిని 12 మంది శిష్యులను ఇచ్చారు. దాంట్లో ఒక వ్యక్తి మాత్రం తప్పిపోయాడు, మిగతా వారందరూ కూడా నీ వైపు తిరిగారు. అయితే మీరు సంఘాన్ని ఫలింపజేయటానికి బాప్తిస్మ ఇచ్చిన ఆహ్వానం, మీరు మారుమోసదగిన ఫలాలు ఫలించాలని గలతి సంఘంతో మీరు ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలు ఫలించాలని దేవయాకర దినాల్లో, ఎంత దినాల్లో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను అని వాగ్దానం చేసి మెడగదిలో అపోస్తలు దేవా మరి 10 దినాలు కనిపెట్టినప్పుడు ఆ మెడగదిలో ఆత్మ కుమ్మరించి సంఘాన్ని కట్టి మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలని మరి సెలవిచ్చిన మాట కూడా 2000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు కూడా ఫలభరితమైన సంఘంగా లేక మరి ఎంతో దుఃఖకరమైన దినాల్లో, ఆఖరి దినాల్లో గడుపుతున్నాం. శత్రువు విజృంభిస్తున్న దినాల్లో ఉన్నాం. మరి మేము మిమ్మల్ని అత్తుకొని జీవించడం ఎలా? ఫలించాలి. క్రైస్తవ సమాజంలో కూడా అనేకమైన అవకతవకలు, తప్పుడు సిద్ధాంతాలతో విస్తృతం పరచబడింది. కేవలం ఫలించేవారు కొద్దిమంది మాత్రమే. దేవా, నేనైతే ఒక పుస్తకంలో చూశాను, మరి 120 మంది మాత్రమే భూమి మీద నిజంగా ఫలించేవారుగా కనబడుతున్నారని. ఆ 121 మనిషిని నేను కావాలని తాహత పడుతున్నా. దేవా, అందుకొరకు ముందుగా సెల్ఫ్ కంట్రోల్, మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత మీ ప్రత్యక్షతను అనుసరించి అనుదినం నడవాలి. మరి అది ప్రజలకు ఎలా నేర్పించాలనో ఉపదేశాల ద్వారా, బోధల ద్వారా ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు, మీరు నియమించిన ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని అంగీకరించే వారు బహు తక్కువ మందిగా ఉన్నారు. మీ పేరు పెట్టుకుని శ్రమలు అనుభవిస్తున్నారు, మీ పేరు పెట్టుకుని కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. మీరేమో ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సుఖపడండి అని ఇచ్చావు. కానీ ఆ మార్గంలో సంఘం నడవలేకపోతుంది. అలాంటి దానికి మేము చేసే ప్రయత్నం కొంతైనా ఫలించినట్లు సహాయించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం తను. ఆమెన్. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడంటే ఫలించాలి. ఫలించడంలో 2 రకాల ఫలాలు ఉన్నాయి. చేదు ఫలాలు ఉన్నాయి, మంచి ఫలాలు ఉన్నాయి. యశోగ్రంథం 5వ అధ్యాయంలో నేను కారు ద్రాక్షలు ఎందుకు కాసింది, దీనికి నేను ఏం తక్కువ చేశాను, దీనికి తవ్వటం పెట్టలేదా, దీనికి ఎరువేయలేదా, దీనికి నీరు పోయట్లేదా, ఎందుకు చేదు ఫలాలు ఫలిస్తున్నారు అనగా పగ, ద్వేషం, అసూయ, కలహం, మత్సరం, అహంభావం, శరీరాశలు, నేత్రాశలు, జోపు డంబాలు ఎందుకు ఇంకా సమాజంలో ఉన్నాయి? ఎందుకు సమాజం ఇలా? క్రైస్తవ సమాజం అంటే లోకలు అంటే వారికి బోధ చేసేవారు లేరు, లోకలకు మనస్సాక్షి పెట్టావు అని ఎంతోమంది బాధపడుతున్నారు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి,
దానికి చేయగలను. చూడండి, ద్రాక్ష తోటకి తోటమాలు ఎలా చేస్తాడో అంత చేసిండు దేవుడు మానవునికి. అంతకంటే ఇంకేం చేయాలి? ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చూసా ఏం ద్రాక్షలు కాసింది? కాదు, ద్రాక్ష అంటే ద్రాక్ష చెట్టు అయినపై ఉరికిపోయి పండు పండింది కదా నోట్లేసుకుంటే కటిక చేదులాగా ఉన్నది. అలాంటి ఫలాల క్రైస్తవ సమాజంలో అలాంటివి ఉండకూడదు. దానికి కారణం ఏంటి? దానికి అర్థం కావట్లేదు. ఇంతకన్నా ఏం చేయాలి? ఏం చేసిండు తెలుసా? అక్కడ మేఘాలకు ఆజ్ఞాపించాడు, మేఘమాను ద్రాక్ష తోట మీద కురవద్దు అన్నాడు. ఈ రోజుల్లో కూడా అంతే. పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడ్డ భక్తులు చేయబెట్టగానే స్వస్థత పొంది అంత భక్తులు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. వాళ్ళని అక్కడ పోనీయాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళంతా లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జోపు డంబాలతో సంఘాలలో పెద్దలట, సంఘాలలో క్రమమట, సంఘాలలోనట పరిశుద్ధాత్మ దగ్గర లేని క్రమం వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను ఎంత దుఃఖపడుతున్నా అసలు దేవుడు చెప్పడానికి వీల్లేదు అసలు. కనుక మనం ఫలించాలి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీషులో. ఆశానిగ్రహం, నీకు ఆశ పుట్టింది నిగ్రహించుకోవాలి, ఆశ పుట్టింది అనుసుకోవాలి, ఆశ పుట్టింది పరిగెత్తద్దు, ఆశ పుట్టింది ఆతురపడద్దు, ఆశ పెట్టింది కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు వాక్యం దగ్గర పోవట్లేదు, వాక్యం కంట్రోల్ చేస్తే నువ్వు కంట్రోల్ కాలేవు. అది నీ వల్ల జరగని పని. ఏ మనిషి కూడా తన మనసును కంట్రోల్ చేసుకోలేడు, ఏ మనిషి కూడా దేవుని దగ్గర పరిగెత్తి రాలేడు. పరమగీతం అంటాడు, నన్ను ఆకర్షించమని పరిగెత్తి వస్తాను. అన్ని బాధ్యతలన్నీ దేవునికి అప్పగించాలి. మనం చేయాల్సిన మన బలహీనతలన్నీ దేవుడు చెప్పుకుంటే ఏ విషయంలో చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చిత్త కృతజ్ఞతాపూర్వకంగా మనం వెన్నుకోవాలని దేవుని తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి పెంచిన దేవుని సమాధాన హృదయానికి నీ తలంపులు కావాలంటుంది. దేవుడి మీద ఆధారపడలేదు. క్రైస్తవ నీళ్ళలో మునగానే క్రైస్తవుడు అనుకుంటున్నారు, బాప్తిసం తీసుకోగానే క్రైస్తవుని పరలోకున్నది అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మందంగానే క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అనుకుంటున్నారు, దర్శనం రాగానే నిజమైన క్రైస్తవులు అనుకుంటున్నారు, ప్రవచనం చెప్పగానే చెప్పొద్దుగా గర్వాలే వస్తున్నాయి, అహంకారాలే వస్తున్నాయి. దయచేసి అలా ఉండకూడదు క్రైస్తవ సమాజం. అందుకొరకు యోహాను సువార్త 14:3 చెప్తున్నది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులామన మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. బాగా జాగ్రత్తగా ఉండండి. ఏం చెప్తున్నాడు? నేనుండి స్థలములో మీరును ఉండులాగన అంటే పరలోకంలో ఉన్నాడు, మనం కూడా పరలోకంలో ఉంటాము. బలే ఉన్నది ఎవరు చెప్పాను? యేసుప్రభు మన హృదయంలో ఉన్నాడు, మన హృదయం కూడా మన కంట్రోల్లో ఉండాలి. అందుకొరకు ఆయన అంటాడు, తలుపు నద్దుడిని తట్టుచున్నంతే తలుపుది అంటాడు. నేను వస్తాను లోపలికి, మన ఇద్దరం కలిసి బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. మన ఇద్దరం కలిసి బైబిల్ చదివితేనే నీ జ్ఞానం వస్తుంది. మన ఇద్దరం కలిసి బైబిల్ చదివితేనే ఏ సమయంలో నీ హృదయం కంట్రోల్గా ఉండాలన్నా హృదయం కంట్రోల్గా ఉంటుంది. లేకపోతే నేనుండే స్థలంలో మీరును ఉండలాగను యేసుప్రభు మానవ హృదయంలో నివాసం చేయాలని అనుకున్నాడు. నిన్ను నన్ను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా. ఎక్కడ స్థలం? నేను చెప్పుదండి ఉండాలి. ఆదిలాబాద్ రక్షించబడ్డ ఖమ్మం జిల్లా వ్యక్తిని, మరి నీకు లేదా అలాంటిది? అప్పుడు నేను నా చెప్పుదండి నాకు అప్పగించిన పందరిని దేవుడు ఉంటాడు. నేనేం చేయాలి? నేను దేశం అంతా తిరిగి రావాలి, ప్రపంచం అంతా తిరిగి రావాలి. అప్పుడు నాకు ఇక్కడ ఘనత వస్తుంది. అక్కడ దేంట్లో అడుగు పెడితేనే మాకు నెమ్మది ఉన్నది, అడుగు పెడితేనే రోగం పోయింది, అడుగు పెడితేనే ప్రశాంతంగా ఉన్నదంట. అది దయచేసి నా మాట వినండి. నేను నా కొరకు స్థలం సిద్ధపరిచిండు, నేను చెప్పుదని ఉంటాడు. నేను కూడా అక్కడ ఉండాలి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా, నేను ఉండే స్థలంలో మీరును ఉండేలాగన. ఇది దేవుని సన్నిధి అనాలి, ఇది పరలోక గవిని అనాలి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే స్వస్థత అవుతుంది అనాలి. ఇప్పుడు మనం హాస్పిటల్లోకి పోతుంటే మోసం జరుగుతుంది, చర్చిల్లోకి వస్తుంటే స్వస్థత అవుతుంది. ఇది ఈ సంగతి లోకానికి తెలియదు, ప్రజలకు తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. తెలిస్తే ఏం చేయాలి మరి? మనం నీ కొరకు స్థలం ఎక్కడ సిద్ధపరిచిండు దేవుని అడగాలి. నా కొరకు స్థలం సిద్ధపరిచింది చెప్పుదండి, దాన్ని సెంటర్గా చేసుకుని తల్లి సంఘంగా చేసుకోవాలి. దయచేసి జాగ్రత్తగా నువ్వు ఏ సంఘంలో ఉండాలి? నువ్వు ఏ సంఘంలో బాప్తిసం తీసుకోవాలి? నువ్వు ఏ సంఘంలో అత్త పొందుకోవాలి? నువ్వు ఏ సంఘంలో పరిపూర్ణుడు కావాలి? ఇవన్నీ దేవుని దగ్గర లెక్కలు ఉన్నాయి. నేను ఇండియా మిషన్లో రక్షించబడ్డా, బాప్టిస్టులో కొంతకాలం ఉన్నా, హెబ్రోన్ పెంతకోస్టులో కొంతకాలం ఉన్నా, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా? దేవుడు చెప్పినట్టు నాకు ఒక స్థలం సిద్ధపరిచాను. ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో అమ్మాయి పుట్టింది, పెరిగింది, పెద్దయింది, ఏ అబ్బాయిని చేసుకోవాలన్నా
అలాగే యేసుదేవుడిని చేసుకోవాలి మనం కూడా. ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉండాలి. అది నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్న పద్ధతి. అప్పుడు నువ్వు అక్కడ ఫలిస్తావు, అక్కడ నువ్వు అభివృద్ధి పొందుతావు, అక్కడ నువ్వు విస్తరిస్తావు. ఇది అసలు సత్యం. నువ్వు అర్థం చేసుకున్న సత్యం ఏంటిది బైబిల్లో, నేనైతే అర్థం చేసుకున్నది ఇది. తర్వాత కీర్తన 147 కీర్తన 19 వచనం చదువుదాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేశాను. బాగా జాగ్రత్తగా వినండి. యాకూబుకు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను యాకూబులాగా. ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకడు శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధి. ఒకడు ఆత్మీయంగా ఉండటానికి సాదృశ్యంగా ఉన్నాడు యాకూబు. యాకూబు దగ్గర ఆస్తి లేదు, సంపద లేదు. మేనమామిటి బొమ్మని చెప్పాడు తండ్రి. అబ్రహాము దీవించాడు, దేవేశ్వరుడు అని చెప్పాడు తండ్రి. తండ్రి మాట జవదాటకుండా మరి వెళ్ళాడు. మార్గ మధ్యంలో దేవుడు దర్శించాడు. నువ్వు దేవుడు తల్లిదండ్రుల మాట వింటే, నేను ఆత్మీయంగా రక్షించిన వారి, ఆత్మీయంగా నీకు ఎదుగుదల చేసిన వారి మాట వింటే నువ్వు కూడా అబ్రహంలాగా దీవించబడతావు. ఏ నువ్వు నాకేం చెప్పేది, నాకు అంత తెలుసు అనుకుంటే ఇక నేను ఎవరు బాగు చేయలేదు, దేవునితో అసలే కాదు. ఎందుకంటే సబుద్ధిని విడిచిపెట్టమన్నాడు దేవుడు. మీరు అవునంటే అవునన్నాను, కాదంటే కాదనాలి. కనుక దయచేసి నేను జ్ఞాని కాదు అనుకోవద్దు అన్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే జ్ఞాని అనుకుంటావు, కథం నీ పని అక్కడికి చాలు ఇక అక్కడికి. పురుషాభ అక్కడే, కామ అక్కడ, అక్కడే కూర్చోవాలి. కానీ బాగుపడవు, నువ్వు ఫలించవు, నువ్వు అభివృద్ధి పొందవు, నువ్వు విస్తరించవు. దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరదు అందుకొరకు. కాబట్టి జాగ్రత్త వినండి అని తన వాక్యమును యాకూబునకు తెలియజేసాను. యాకూబు మనుషుల మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. నువ్వు మనుషులను ద్వేషిస్తావు, దేవుని ద్వేషిస్తావు. చెప్పాలి, ఏం చెప్పాలి నీకు? తన కట్టడను తన తన కట్టడను తన న్యాయ విధులను కట్టడలు. ఇవాళ చాలామంది దైవం నమ్ముకున్నారని పేరే కానీ కట్టడలు అంటే ఏందో తెలియదు. న్యాయ విధులు అంటే అసలేదే లేదు. కట్టడంటే నువ్వు రోజు ఆయన రక్తంలో కడగబట్టం, వాక్యంలో కడగబట్టం, ఆత్మలో కడగబట్టం, అది కట్టడ. కట్టడంటే దశమాగులు ఇవ్వటం, ప్రతిష్టాత్మను ఇవ్వటం కట్టడ. కట్టడంటే నీకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దేవుడు నీకు కొన్ని పద్ధతులు పెట్టాడు, అవన్నీ అనుసరించాడు వాళ్ళు. న్యాయ విధులు ఉన్నాయి. న్యాయ విధులు అంటే నువ్వెవరికి న్యాయం తీర్చాలి, ఎవరికి నువ్వు కట్టడలు నేర్పించాలి. ఇస్రాయేల్ కనుక పట్టుదలతో గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థన చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ నువ్వు ఎక్కడ సేవ చేయాలి, ఎవరికి న్యాయం తీర్చాలి, ఎవరు దుఃఖాక్రాంతులుగా ఉన్నారు, ఎవరు శ్రమంలో ఉన్నారు, ఎవరు బంధకాలు ఉన్నారు, ఎవరు దుర్మార్గులు కట్టిన కట్టలో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు కరువులో ఉన్నారు, ఎవరు మరణఛాయలో ఉన్నారు, నీకేం తెలుసు అసలు? అందరికీ ప్రతి ఒక్కరికి నువ్వెవరు న్యాయం తెచ్చడానికి దేవుడు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే పండుకుండా నిద్రపోతున్నాడా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ భూమి మీద నాకు ఎవరు తోడలేరని మరణఛాయలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి న్యాయం తెచ్చాలను. వాళ్ళ దగ్గర శ్రమంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, దుర్మార్గులతో పీడింపబడుతున్నారు, అధికారులతో పీడింపబడుతున్నారు, అపవాదితో పీడింపబడుతున్నారు, మంత్రశక్తులతో పీడింపబడుతున్నారు. వాళ్ళకి నువ్వు న్యాయం తెచ్చాలి. న్యాయం తెచ్చినటువంటి వాళ్ళకి దేవుడు ఎవరు తెలియజేస్తే, దేవుడిని ఏ విధంగా అత్తుకొని జీవించాలని తెలియజేస్తే వాళ్ళకి న్యాయం తెచ్చినట్టు నువ్వు. అపోస్తల కార్యం 19:6 వచనం చూద్దాం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టి. ఇప్పుడు భక్తుడున్నాడు, ఆయన అపోస్తలని పేరు పెట్టుకున్నాడు. దేవుడు పంపించని చెప్తాడు. సంఘ సంఘానికి వెళ్ళి ఎఫెస్ సంఘానికి వచ్చి యేసుమ గురించి బుడబుడుకులని లెక్క మొత్తం యేసుమ కథ అంతా చెప్పాను. చెప్పేదంగానే వాళ్ళు నమ్మి బాప్తిసం తీసుకున్నారు. పౌలు భక్తుడు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అక్కడ కూడిక పెడితే, మీరు ఎవరైనా అంటే మేము బాప్తిసం తీసుకున్నాం, యేసుని నమ్మిన ఉన్నారు, మరి ఏంది ఒక్కడు కూడా భాషలు మాట్లాడలేదంటే భాషలేంటి అన్నారు. పరిశుద్ధాత్మ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు అన్న సంగతి మాకు తెలియదు అన్నారు. మరి ఎలా బాప్తిసం తీసుకున్నాను? వ్యవహాన్ బాప్తిస్మం. వ్యవహాన్ చెప్పిండు మరి నా వెనక వచ్చాడు నాకంటే శక్తివంతుడు అయిన పరిశుద్ధాత్మల అగ్నిలో బాప్తిస్మించి ఇట్లా మీకు చెప్పలేదా, మీకు బాప్తిస్మించి అట్లా మాకేం చెప్పలేదన్నాడు. ఆయన ఎవరే అంటే అప్పల్లో ఆయనకు యేసు సంగతి తెలుసు కానీ పరిశుద్ధాత్మ సంగతి తెలియదు. అంటే మేడగదలు కనిపెట్టుకొని ఆత్మ పొందుకోలేదు. కనుక పొందుకోవాలంటే ఇస్రాయేల్ లాగా పట్టుదలతో దేవునితో పోరాడాలి, యాకోబులాగా. అప్పుడు న్యాయ విధులు ఏంటో, కట్టలేంటో దేవుడు తెలియజేస్తాడు. న్యాయ విధులు ఏంటో, కట్టలేంటో తెలుసుకున్నాక పరిశుద్ధాత్మ అభిషేకంలో అవన్నీ నేర్పించబడ్డ తర్వాత సువార్తకు బయలుదేరాలి. అట్లా చేయాలి. ఆయన వచ్చి నీళ్ళ ముంచిండు, నా విశ్వాసం అంటున్నాడు. పౌలు భక్తుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారంటే
వాళ్ళు తెలియదన్నారు. తర్వాత వారికి ఉపదేశం చేస్తే ఒక 12 మంది చేతులను సగానే పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నారు. కనుక భాషలతో మాట్లాడటం, పరిశుద్ధాత్మ పొందటం అంటే భాషలతో మాట్లాడటం. భాషలతో మాట్లాడని ఏ క్రైస్తవుడైనా వారు ఒక్కోసారి దేవుణ్ణి లీనమవుతారు. వాక్యం చదివినప్పుడు వాక్యం చెప్పడానికి, పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి, ఆయా సందర్భాల్లో మాత్రమే లోపలికి వస్తాడు పరిశుద్ధాత్ముడు. పాట అయిపోయిన వెళ్ళిపోతాడు, వాక్యం అయిపోయిన వెళ్ళిపోతాడు. తర్వాత పాట పాడంగానే బోధ చేయంగానే బోధించేటప్పుడు ఉంటాడు పరిశుద్ధాత్మాభిషేకం పొందిన అయ్యగారు కూడా వాక్యం చెప్పేటప్పుడు లోపలికి వస్తాడు. నేను నమ్మడు కాబట్టి వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. క్రైస్తవ సమాజం రాత్రింబవాళ్ళు మన హృదయంలో ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. నేనుండి స్థలంలో మేరును ఉండలాగనన్నట్టు మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. కొంతమందికి వాక్యం చెప్పినంతసేపే, పాట పాడినంతసేపే, ప్రార్థన చేసినంతసేపు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత కొంతమంది ఆ సెల్ఫ్ కంట్రోల్ దాంట్లో కూడా పోగొట్టుకుంటారు. పాట పాడేటప్పుడు కొంతమంది ఘనత కొరకు పాడతారు, దేవుని మహిమ కొరకు పాడరు. వాక్యం చెప్పటం కూడా వారు స్వకీయ మహిమ కొరకు వాక్యం చెప్తారు, దేవుని మహిమ కొరకు వాక్యం చెప్పరు. ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళ స్వకీయ మహిమ కొరకు ప్రార్థన చేస్తారు, దేవుని మహిమ కొరకు చేయరు. అలా ఉండకూడదు. క్రైస్తవ సమాజం భాషలతో మాట్లాడితేనే దేవుని మహిమ కొరకు వాడబడుతున్నామని అర్థం. లేకపోతే నువ్వు నీతిమంతుడివే కానీ పరిశుద్ధుడవు కాదు, నువ్వు పరిశుద్ధుడివే కానీ సంపూర్ణుడవు కాదు. Ephesians 4:27 వాక్యం చెప్తున్నది, అపవాదికి చోటయ్యకుడి, దొంగిలిడి వాడు ఇక మీదట దొంగిలిక అకలకల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చూడండి, అపవాదికి చోటయ్యొద్దు మనం. అంటే సైతానికి అనగా అపవాది అంటే బ్రాకెట్లో అపవాది అంటే సాతాన్ అని రాసి ఉంది. సాతానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు, అసలు లోపలికి రానివ్వకూడదు అని. అసలు అపవాదికి చోటు చేయకూడి దొంగిలి వాడికి మీదట దొంగిలక సమయాన్ని దొంగిలిస్తున్నాం. పశువు దశభాగం సమయం ఇవ్వటం లేదు. కొంతమంది విశ్వాసులు, పాస్టర్లు కూడా. తర్వాత డబ్బు విషయంలో అయితే మనం దేవునికి ఇచ్చడందా, దేవుడే మనకి ఇవ్వాలంటున్నారు. ఇంకా కొంతమంది పంచిపెట్టుడికి వీలు కలుగు నిమిత్తం ఇంక మన ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉండాలి. తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలను. మంచి పని చేస్తూ కష్టపడాలి. మంచి పని చేస్తూ కట్టుపడాలి. చాలా మంచి పనులు కాదు, చెడ్డ పనులు చేస్తున్నారు కొంతమంది. చెడ్డ పనులు ఏ విధంగా అయితే డబ్బు సంపాదించాలంటున్నారు. అబద్ధాలాడి డబ్బు సంపాదించేవాళ్ళు, మోసం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు, దొంగతనంతో డబ్బు సంపాదించేవాళ్ళు, టక్కర్ మాటలు చెప్పి డబ్బు సంపాదించేవాళ్ళు. మంచి పని చేసి కష్టపడండి, మంచి పనులు చేయండి, మంచి న్యాయబద్ధంగా పరిపాలన చేయండి. అది దేవుడు మెచ్చుతాడు, సహాయం చేస్తాడు దేవుడు మీకు. అసలు చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉండని వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాళ్ళం. మంచి పని చేస్తూ కష్టపడండి, అది దేవుడు మెచ్చుతాడు, అంగీకరిస్తాడు. దానికి మీకు దేవుడు ఏం చేయమని వేస్తాడు. కనుక అసలు చేద్దాం. దేవుని కృప నీ మీద ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇగో ఈరోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇగో దేవుడు, మరి నోవాహు కుటుంబాన్ని మీరు పలించి అభివృద్ధి పొందుడే, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ వారిని విస్తరించడని చెప్పాను. అవును తండ్రి, మీరు పలించడానికి, పలించి అభివృద్ధి చెందడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ తండ్రి, మేము అలా పలించలేకపోతున్నాం తండ్రి. మరి పలించే ఈ వాక్యానికి లోబడి తండ్రి, మేము పలించి అభివృద్ధి పొందేవారిలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఇగో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినడ, నేనుండి స్థలంలో మీరును ఉండలాగున మరల వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకుపోదని అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని కనుక మా హృదయంలో ఉంచుకుంటే తండ్రి, మీతో పాటు కూడా మేము కూర్చొని తండ్రి, మరి మేము మీకులాగా ప్రవర్తించే కృపను, నడిచే మనస్సును మాకు దయచేయండి తండ్రి. ఇగో యాకోబుకి అయితే ఎలా అయితే దేవుడు వాక్యాన్ని బోధించాడో తండ్రి, మేము కూడా వాక్యానికి లోబడి మరి మీరు ఇచ్చిన కట్టడలను, న్యాయ విధులను మరి బాగా పట్టుదలతో ప్రార్థన చేసేవారికి ఎలా తెలియపరచారో తండ్రి, మేము కూడా మీ న్యాయ విధులను, కట్టడలను అనుసరించి నడిచే మనసుని దయచేయండి తండ్రి. అలాగే పరిశుద్ధాత్మను పొందుకొని తండ్రి, భాషలతో నిన్ను స్తుతించే కృపను దయచేయండి తండ్రి. అంతేకాదు తండ్రి, మా మనసులను అపవాదికి చోటు ఇవ్వకుండా తండ్రి, ఏ విషయంలో కూడా దొంగలు ఇవ్వకుండా తండ్రి, మరి అక్కరగల వానికి ఎవరైతే అవస్థలో అక్కర్లో ఉన్నారో తండ్రి, వాళ్ళకి పంచిపెట్టడానికి అవసరమైన ధనము కోసం కష్టపడి పనిచేసే కృపను దయచేయండి తండ్రి.
వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి, మేము ఫలించేవారిలాగా, ఫలించి అభివృద్ధి పొందేవారిలాగా ఉండే కృపను దయచేయండి తండ్రి, సహాయం చేయండి. వాక్యం చెప్పిన దాసునికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, సహాయం చేయండి. నేను చే ప్రార్థనలను క్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సమస్తమదన అభిషేకం, సరలోకను సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైండును గాక.